ఇవి టిపికల్ ఇండియన్ స్టైల్ అన్నమాట. ఇవన్నీ కూడా బనానా చిప్స్, పంప్కిన్ చిప్స్, సమ్ అదర్ సేవరీస్ అన్నీ కూడా ఇండియన్ టైపే ఉంటుంది. ఇవన్నీ డైలీ తినే, నార్మల్ తినేటివి. 99% ఆఫ్ ద థాయ్ పీపుల్ టిపికల్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందంటే ఇది. ఈరోజు చాలా చాలా చలిగా ఉంది యాక్చువల్గా, వెరీ కోల్డ్ దిస్ వింటర్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 3 ఇయర్స్ ఇంత చలి ఎప్పుడు చూడలేదన్నమాట. ఇదేంటంటే మూపింగ్ అంటారు. మూపింగ్ అంటే పోక్ పీసెస్, అంటే గ్రిల్ అనమాట. థిక్ పోక్ పీసెస్ గ్రిల్ చేస్తుంటారు. ఒక పీస్ 10 బాత్ అండ్ ది స్టిక్కీ రైస్ 10 బాత్, 20 బాత్ ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట విత్ హెవీ ప్రోటీన్. చూద్దాం ఏంటంటారు టిపికల్గా. అంటే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. ఖయాంగ్ అంటే గ్రిల్ చికెన్, ఇలాగ చికెన్ అలాగా స్టిక్స్కి పెట్టి కింద చార్కోల్ ఉంటుంది, బర్న్ అవుతూ ఉంటుంది అనమాట. ఎక్సలెంట్ గ్రిల్ అవుతుంది, చాలా డెలీషియస్గా ఉంటుంది. దానికి లైట్గా ఏదో థాయ్ మసాలా హర్బ్స్ పూస్తారు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉండవు. ఇది నార్మల్ చికెన్ అనమాట, ఫామ్ చికెన్. దీనికి ఇంకో చికెన్ ఉంటుంది మన నాటుకోడి అంటే కదా, అది డిఫరెంట్, అది అది కూడా చూపిస్తాను. ఒక టిపికల్ థాయ్ రెస్టారెంట్ అంటే ఇలాగ ఉంటుంది. స్టిక్కీ రైస్ అంటారు అనమాట, ఆ చేతి కతుక్కోదు కానీ రైస్ ఫేవరెట్ అన్నమాట. స్టిక్కీ రైస్ యాంగ్ అండ్ సాస్ కయాంగ్, ఇది చిల్లీ సాస్ అన్నమాట. టొమాటో చిల్లీస్ అన్నీ కలిసి ఉంటాయి. దీన్ని సోమ్తామ్ అంటారు. సోమ్తామ్ అంటే పపయ సాలడ్, అది ఫ్రెష్ పపయ అన్నమాట. పచ్చి పపయ, టొమాటోస్, సాస్ ఉంటుంది, టామరిన్ చిల్లీ సాస్, బీన్స్ ఉంటాయి అండ్ స్ప్రౌట్స్ అన్నమాట, ఫ్రెష్ స్ప్రౌట్స్. అవన్నీ వేసి దీని ఇంకా కొంతమంది ఏంటంటే ఫ్రెష్ చిన్న క్రాబ్స్ కూడా వేస్తారు, కొంతమంది డ్రైడ్ ష్రింప్ వేస్తారు, ఇలా రకరకాలు ఉంటారు. ఫిష్ సాస్ వేస్తారు కొంతమంది, అది గబ్బు తినలేము. అది ఫిష్ కాకుండా మిగతా ఏం వేసినా కూడా బాగానే ఉంటుంది నాకు. దాంట్లో చిన్న చిల్లీస్ వేసి దంచుతారు. ఆ చిల్లీస్ అయితే ఎంత ఘాటుగా ఉంటాయంటే వెరీ వెరీ స్పైసీ. కొంతమందికి చాలా స్పైసీకి ఇష్టం. ఎప్పుడు ఉండున్నాయా అండ్ నార్మల్ సొంత ఆర్డర్ చేస్తే అది ఫ్రెష్ గ్రీన్స్, అది క్యాబేజ్ ఉంది అండ్ సాలడ్ కంపల్సరీగా ఇస్తారు. అవన్నీ ఫ్రెష్గా తింటాం, బాగుంటుంది. ఫ్రెష్ క్యాబేజ్ చాలా టేస్టింగ్ ఉంటుంది, సాలడ్ కూడా చాలా డెలీషియస్గా ఉంటుంది. నార్మల్ లంచ్ అంటే ఇలాగే ఉంటుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ లంచ్, నార్మల్ రైస్ అవన్నీ నెక్స్ట్ టైం చూపిస్తాను వేరే ఏంటంటే. ఇది వన్ మోర్ చికెన్ అని చెప్పాను కదా, ఇది నాటుకోడి అంటాం కదా, అది అనమాట. ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి, అంటే పెద్ద నాటుకోళ్ళు అయితే ఇవి గ్రిల్ అంత ఇది ఈజీగా కావు. ఇది చిన్నది, ఎందుకంటే లెగ్స్ కూడా చిన్నవి ఉన్నాయి థైస్. దీన్ని ఇవి నాటుకోడి, దీని కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఫామ్ అయితే ఈజీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, నార్మల్గా అందరికీ తెలిసిందే. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది మీట్. ఇది కూడా చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇంటి దగ్గర ఒకసారి చూసాం అనమాట, ఫామ్ చికెన్ అది నాటుకోడి. సో అది తిందామని వచ్చాం ఒకసారి. సేమ్ అగైన్, ఇది టిపికల్ థాయ్ రెస్టారెంట్ అనమాట. రోడ్ సైడ్ హైవేస్లో ఎక్కడైనా ఉంటే మనకు ధాబా అంటాం కదా, సేమ్ ఆ టైప్ అనమాట. ఈ మోస్ట్గా హైవేస్లో ఇవన్నీ ఏముంటాయంటే ఇవే ఉంటాయి, ఖయాంగ్, సోమ్తామ్, మూపింగ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. నార్మల్ రైస్ ఐటమ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంటాయి. ఇవి ఈజీగా తినేసి వెళ్ళిపోతూ ఉండొచ్చు ఆన్ ద వే, చాలా బాగుంటుంది. ఇది ఇంటి దగ్గరలోనే ఉంది ఒకటి హైవే,
అక్కడ వచ్చాము ఒకసారి చూసాము ఇది అంటే హోమ్ చికెన్ అని చెప్పి నాటుకోడి తిందామని వచ్చాము ఒకసారి స్పెషల్గా రాశారనమాట నాటుకోడి అని హోమ్ చికెన్. నెక్స్ట్ ఇది ఏంటంటే లాబ్ మూ అంటారు, అంటే మూ అంటే పోక్, లాబ్ మూ అంటే అది మూని మీన్ పోక్ని మిన్స్ చేస్తామట కీమాలాగా థిన్ స్మాల్ పీసెస్, దాంట్లో కొరియాండర్ మింట్ సాల్ట్ చిల్లీ పౌడర్ ఆనియన్స్ ఇవన్నీ వేసి ఫ్లాష్ ఫ్రై అంటారు, ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసేస్తారు అంతే. నార్మల్గా అయితే థాయ్ పీపుల్ సాల్ట్ వాడరు, ఇది ఫిష్ సాస్ వాడతారు, కానీ సమ్టైమ్స్ సాల్ట్ కూడా వాడుతుంటారు రేర్గా. ఇది ఇది నాటుకోడి చెప్పాయి కదా థిన్ అన్నమాట, కొంతమంది లెగ్స్ అలాగిస్తారు చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంటుంది. ఇదనమాట టిపికల్ థాయ్ లంచ్, లిటిల్ ఎక్స్పెన్సివ్, నార్మల్ లెగ్ లంచ్ చూపిస్తుంది విత్ రైస్.